సభకు విచ్చేసినటువంటి ప్రియమైన భక్తులు మిత్రులు అందరికి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలండి। ఈ సంవత్సరం అందరూ ఆనంద ఉత్సాహ ఐశ్వర్య ఆరోగ్యాలతో తురతూగుతూ ఉండాలని ఆ శ్రీ అప్రతికి ప్రార్థన చేస్తూ పంచాంగ శ్రవణాన్ని చేయబోతున్నాం। అందరికీ విన్నపము కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు మీరు గ్రహించవలసిందిగా విన్నపము। పూజారి గారు ఉగాది ఆ రోజు అయిపోయింది కదా, ఈ రోజు పంచాంగ శ్రవణం చేస్తే దాని ఫలితం లభిస్తుందా? అది ముందు ప్రశ్న। దానికి సమాధానం ఏంటంటే ప్రశ్నకి పంచాంగ శ్రవణం ఈ రామ నవరాత్రులు దాటకుండా ఏ రోజు చేసినా ఉగాది దగ్గర నుంచి దశమలోగా సమానమైనటువంటి ఫలితాన్ని పుణ్యాన్ని పొందుతామన అని శాస్త్రం చెప్తున్నది। తల్లిగారు తాలూకా గొడవ సంతానం అండి, నేను ఫలానా అండి అని అప్పుడు ఆ విధంగా చెప్పుకోవాలి।
అభిత విధంగా ఇప్పుడు ఆచార్యాన్ని అనుగరిస్తూ నాన్నగారి పేరు మా గురువుగారి పేరు సంబోధించడమైంది. ఇక తర్వాత మన మాతృభూమిని వీడి ఉద్యోగ ధర్మంతో విదేశంలో ఉంటూ వృత్తిని జాగృతతో శ్రద్ధతో ఆచరిస్తూ ఉన్నతి గతులని అధిరోహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ నేను కూడా చాలా రోజులైంది కదా తెలుగు నోటు పట్టడానికి వెతుకుంటున్నాను శబ్దాలు చెప్పడానికి గచ్చడానికి మన నాగరికతని కాపాడుకోవడానికి ఈ విధంగా కొన్ని ఉత్సవాలను జరిపించుకోవాలి. మనం అందులో భాగంగానే మన సాంప్రదాయాన్ని కాపాడే ఉత్సవమే పంచాంగ శ్రవణము ఉగాది పండుగ. గతించినటువంటి ప్రవరామ సంవత్సరం ప్రవాహం వలె అనేకమైనటువంటి కష్టాలను కలుగు చేసింది, అనేక ప్రాణ నష్టాన్ని కలుగు చేసింది. దానికి వీడ్కోలు చెప్తూ శాస్త్రం ప్రకారంగా శుభకృతు నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అందులోనే ఉంది. అనేక శుభాలు అన్ని కూడా ఈ సంవత్సరంలో జరుగుతాయని శాస్త్రం చెప్తున్నారండి. ఈ సంవత్సరం పేరు శుభకృతు నామ సంవత్సరం. శుభకృతు నామ సంవత్సరంలో మంత్రులు గారు మళ్ళీ వెనక్కి ముందుకి తీసుకెళ్తున్నారు. ఈ పంచాంగ శ్రవణం మీ వింటే ఏమిటి వస్తుంది దానిని ఒక్కసారి తెలుసుకుంటూ పంచాంగంలోకి వెళ్దాం. శ్రీ కళ్యాణ గుణ అవహం త్రిపుహరం దుస్వప్న దోష అవహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం గుణాం ఉత్తమం శుభకరం సంతాన సంప్రదం నానా కర్మ సుసారం సముచితం పంచాంగమాకర్మదా. శ్రీ కళ్యాణ గుణావహం ఇది వినినందు వల్ల చాలా శుభమైనటువంటి మంచిదైనటువంటి ఆశీర్వాదం కలుగుతుంది. త్రిపుహరం మనస్సులో ఉండేటటువంటి దుఃఖాలన్నీ కూడా పోతాయి, సుగుణాలన్నీ ఏర్పడతాయి, శత్రు సంహారం. దుస్వప్న దోషావహం తెలియకుండా శరీరంలో ఉద్యోగంలో వృత్తిలో ఉండే ఒత్తిడిల వల్ల నిద్రలో ఏమైనా దుశ్శకునాలు సుఖనాలు కలిగితే వాటిని కంటిని కూడా నివారణ అవుతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం. పూర్వ రోజుల్లో తీర్థయాత్రలు గంగానే స్నానం శ్రేష్టంగా ఉండేది. ఇప్పుడు శబ్దం చెప్పడానికి కూడా మనకి మన మనసు ఆధీనంలో ఉండదు, అనేక రకమైనటువంటి ఏర్పడాలు. ఈ పంచాంశ్రవణం కానీ వింటే గంగా స్నానం చేసినటువంటి పరిస్థితి కలుగుతుందట. గోదాన తుల్యం ఇది కూడా పెద్ద మాట. దానం అనేది ఇప్పుడు లేదు, అందులో శ్రేష్టమైనటువంటిది కన్యాదానం గోదానం. ఈ రెండింటికి మించిన దానాలు లేవు. ఈ పంచాంగ శ్రవణం ఎవరైతే మీరు వింటున్నారో మీ అందరికీ గోదానం చేసినటువంటి పుణ్యఫలితం కలుగుతుందట. మనకి ఆయుష్ ఎక్కువగా లభిస్తుంది, మనకు ఉండేటటువంటి ఆయుష్ వృద్ధవుతుంది. శుభకరం అన్ని శుభాలే కలుగుతాయి. సంతాన సంపృద్ధం తల్లిదండ్రులు విన్నంత వల్ల ఎక్కడో ఉన్నటువంటి ఒత్తిడికి గురవుతున్నటువంటి పిల్లలకు కూడా శుభాలు కలుగుతాయి మనం ఈ పంచాంగ శ్రవణాన్ని విన్నంత వల్ల. నానా కర్మ సుసాధనం మనసు ఆలోచన పడుతుంది చేసే పనులందు. నిన్నటి వరకు వారం వర్జం ఏమి ఇంటికి పడుతుందండి. ఇప్పుడు మా వాడు మంచి రోజే కాదా కనుక్కో, మంచి సమయం కాదా కనుక్కో, ఇవన్నీ కూడా మనసులో ప్రేరేపించబడతాయి. తద్వారా వాళ్ళ కార్య విజయాలు కలుగుతాయి. ఇటువంటి 10 విధమైనటువంటి లాభాలు పంచాంగ శ్రవణం నిందాల కలుగుతాయి. మంచి అంగము అనగానే చాలా మందికి తెలియదు, మంత్రుగారు ఉంటుందండి ఏదో చెప్తారండి. అందులో ఉండేది ఏంటంటే పంచాంగం అనే కంప్యూటర్లో తిది వారము నక్షత్రము యోగము కరణము లగ్నము ఈ 5 కలిపి
ఉండాలంటారు మంచి తిథిని ఎంచుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తే శ్రేయస్సు లభిస్తుంది ఇది సత్యము ఆయుష్యవర్ధన వారు కూడా మావాడి పట్టింపండి ఆ పట్టింపుంటేనే ఆయుష్ పెరుగుతుంది నక్షత్రాధరతే పాపం కొన్ని నక్షత్రాలు శాంతులు ఏవో చెప్తుంటారు మంత్రుగారు చెప్పారండి ఇప్పుడు ఆ శుభమైనటువంటి నక్షత్రాలలో మనం కానీ ముహూర్తాన్ని నిర్ణయించుకుంటే ధరతే పాపం తెలియకుండా జరిగిన పాపాలు హరించిపోతాయి మంచి యోగంలో ముహూర్తం ఉంటే మనం చేసే పని ఎన్ని మందులు వాడినా నివారణ కాలేదండి క్రాణికేమేదండి కానీ మీరు ఇటువంటి పని చేస్తే రోగ నివారణ కూడా కలుగుతుంది కర్ణ కార్య సిద్ధ్యాత్ ఆంజనేయ స్వారు పాటించేవారు కార్య సిద్ధి హనుమాన్ ఆయనకి పేరు కర్ణాన్ని సరిగ్గా తీసుకుంటే యజ్ఞంగా కార్యం అవుతుందండి తప్పకుండా మీరు సమయం అవుతారు పంచాంగ ఫలముత్తమం ఐదు కర్ణాన్ని మీరు సముచితంగా కానీ ముహూర్తాన్ని సరైనటువంటి పద్ధతిలో నిర్ణయించుకుంటే మనం చేయబోయే పనిలో కార్య విజయం మనకు లభిస్తుంది అది ఏదైనప్పటికీ సేనాధిపతి కుజుడు రాజ్యాంగంలో ప్రపంచంలో సైనికుల వల్ల అనేకమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక పోటీలు ఉండేవి సైనికులు వారికి వారిగా నిర్ణయాలు తీసుకొని శాంతిని కష్టం కలిగించారు శాంతిని అశాంతిని కలుగజేసిన 2005లో బుధుడు ఇప్పుడు గ్రహాలన్నీ అదే విధంగా ఉన్నాయి ఇప్పుడు సేనాధిపతి బుధుడు యోచిస్తాడు ముఖ్యంగా పంచాంగం కర్మభూమి భారతదేశానికి 100% ఇది సంపూర్ణంగా ఉంటుందండి భారతీయులతో ఉన్నటువంటి మనం ఎవరైనా ఎక్కడున్నా తొందర మాట అనేది మన దగ్గర ఉండదు తెలివితేటలు మన సొంతం కారణం ఏంటండి అంటే ఆ భూమి తాలూకా మహత్యము మన జననీ తాలూకా కృప ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే రాజు ఈ సంవత్సరం రాజు శని గ్రహం అండి నవరాయకులలో రాజు శని ఎంతైన వల్ల రాజు తారా శరవైన వారు అదేవిధంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రజల క్షేమం కొరకు కాబట్టి గ్రహాలలో శుభగ్రహాలు ఐదు అశుభం చెప్పలేము అన్హెల్ప్ఫుల్ ప్లానెట్స్ అసహాయం చేస్తుంటా ఎక్కువగా ఉన్న నాలుగు అందులో నాయకుడు శని ఆ శని రాజైనందు వల్ల కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తద్వారాగా దాని నుంచి 85% ప్రజలకి 85% ప్రజలకి మేలు చేకూరుతుందండి 15% కష్టం కలుగుతుంది ఏమిటంటే కష్టం అంటే అగ్ని బాధలు భూకబ్జాలు గ్యాస్ పెట్రోల్ ఆయిల్ ప్రైసెస్ అధికంగా ఉండడము ఆలోచన లేకుండా వాడు వ్యక్తి తను తెలియదు ఈరోజు ఏం జరుగుతుందని హత్యలు కూడా గురవుతారండి తద్వారాగా కుటుంబ పరంగా యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు రాజ్యంలో యుద్ధం రాష్ట్రంలో యుద్ధం ప్రపంచంలో యుద్ధం అంటే బాగు లేక మన కుటుంబంలోనే అనేకమైనటువంటి అంతఃకరాలు ఎక్కువగా ఉంటాయి ఇక మంత్రి గురుడు దీన్ని సరిదిద్దడానికి సరైన వారి చేతిలోకి మంత్రి పదవి వెళ్ళింది మంత్రి గారు గురుడైనందువల్ల సాత్విక గ్రహం అయినందువల్ల దేశక్షేమము ప్రజాక్షేమము జరుగుతుందండి
సస్య నిరసాలమని శని శని గారికి నాలుగు పోర్ట్ పోలియోలు ఉన్నాయి సస్య నీరు కాదని శని ఇందువల్ల వర్షంలో పంటలు పండడం అభాజనంగా ఉంటుంది రెండో వర్షంలో నువ్వులు మినుగులు ఉలవలు అధికంగా పండుతాయి భుజించేటటువంటి ఆహారాలు పంట నష్టం కలుగుతుంది మేఘాధిపతి బుద్ధుడు ఎప్పుడు ఎంత ఎక్కడ కావాలి అంతే వర్షం లభిస్తుందండి ఉపవృష్టి గాని అతివృష్టి గాని అనావృష్టి గాని జరగదు వరదలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ధాన్యాధిపతి శుక్రుడు దక్షిణ ప్రాంతంలో భారతదేశంలో దక్షిణ ప్రాంతాల్లో అధికంగా ధాన్యం పంటలు పండుతాయి అజ్ఞాధిపతి బుధుడు ప్రసాదపతి కుజుడు చెప్పుకున్నాం శని కుజుడు అధిపత్యంతో నెయ్యి నూనెలు బెల్లం వీటన్నిటి ధరలు ఆకాశం తట్టుకుంటాయని ధరలు బాగా పెరిగిపోతాయి పూర్వ సస్యాధిపతి రవి ఉత్తర ప్రాంతంలో గోధుమలు బాగా పండుతాయండి ఈ కారణం చేత సస్యాధిపతి రవి అన్నందువల్ల నాయకులందరికీ కూడా తెలియకుండా ఆరోగ్య భంగం కలుగుతుందండి ప్రపంచ నాయకుల్లో పెద్దవాళ్ళు చాలా మంది ప్రాణ నష్టాన్ని పొందుతారు దేహాన్ని కోల్పోతారు ఆరోగ్యం భాషరాని ఆరోగ్య ప్రకారంగా పశుపాలకుడు బలరాముడు వాడి సమృద్ధిగా ఉంటుందండి ఆయన పశుపాలకుడు అయినందువల్ల సంక్రాంతి పురుషుడు మకర సంక్రాంతి పురుషుడు పులివాహనం మీద ఉండడు చేత అటవీ ప్రాంతంలో ఉండే వారికి చాలా ప్రాణ నష్టం జరుగుతుందండి ఇక సంవత్సర ఫలితాల్లో అశ్విని నక్షత్రము పుష్యమి నక్షత్రము స్వాతి నక్షత్రము అభిజిత్ నక్షత్రాలకి ఆయన ఉందండి వీళ్ళకంతా పట్టిందల్లా బండారంలో ఉంటుంది గురుడు పదకొండులో ఉండడం శని పదిలో కేంద్ర స్థానంలో ఉన్నందువల్ల అశ్విని నక్షత్రము పుష్యమి నక్షత్రము స్వాతి నక్షత్రము అభిజిత్ నక్షత్రాల వారికి చాలా విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయండి అభివృద్ధి బలంలో పయనిస్తారు వీరు ఇక మరణి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము విశాఖ నక్షత్రము శ్రవణ నక్షత్రము వీరికి అర్థలాభం వీరికి అనుకోకుండా ధనలాభం కలుగుతుందండి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది వీరికి మరణి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము విశాఖ నక్షత్రము శ్రవణ నక్షత్రము వారికి తదుపరి కృతిక నక్షత్రము మఘ నక్షత్రము అనురాధ నక్షత్రము ధనిష్ట నక్షత్రం వారికి మనస్తాపం అంటే ఉద్యోగంలో బాధలు కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు బంధు అరిష్టములు మనస్తాపంతో ఉంటారు వీళ్ళు కృతిక నక్షత్రము మఘ నక్షత్రము అనురాధ నక్షత్రము ధనిష్ట నక్షత్రం వారు రోహిణి నక్షత్రము పుప్ప నక్షత్రము జ్యేష్ట నక్షత్రము శతభుష నక్షత్రం వారికి రాజ్య పూజ్యత ప్రమోషన్లు పొందుతారు అనేకమైనటువంటి ఉన్నత వ్యాపారాలు చేపడతారు అనేక లాభాలు పొందుతారు తీర్థయాత్ర విదేశ పర్యటనలు వీరికి ఉంటాయండి రోహిణి పుప్ప జ్యేష్ట శతృష్ణ వారికి ఇక వృషణ నక్షత్రము ఉత్తరా నక్షత్రము మూలా నక్షత్రము పూర్వ భాద్ర నక్షత్రం వారికి యుద్ధ భయము ఇంటిలో కలిసిమెలిసి సంయమంగా కుటుంబ మర్యాదని కాపాడుకుంటూ సమస్య లేకుండా వీరు ముఖ్యంగా కుటుంబంలో సామరస్యంగా ఉండాలి ఎవరికి చెప్పక్కర్లేదు భార్యాభర్తల్లో చెప్పుకోనటువంటి కలహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పరస్పరం అవగాహనతో ఉండడం చాలా మంచిదండి అదేవిధంగా పిల్లలతో కూడా పురుషీరా ఉత్తర మూలా
పరమశివుడు నక్షత్రం ఆరుద్రా నక్షత్రము మహాగణపతి నక్షత్రం అస్తా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి ఎప్పటిప్పటి నుంచో మీరు కొనాలనుకున్నటువంటి అనేకమైనటువంటి నగలు ఆభరణములు భూములు భవనములు వాహనములు కొంటారండి ఆరుద్రా హస్త పూర్వాషాఢ ఉత్తరాభ నక్షత్రం వారికి ఇక శ్రీరామచంద్ర నక్షత్రం పునర్వసు చిత్రా నక్షత్రం అనగా దత్తాత్రేయుల వారిది ఉత్తరాషాఢ నక్షత్రం అమ్మవారిది లక్ష్మీ అమ్మవారిది రేవతి నక్షత్రం యశోదమ్మ గారిది కృష్ణుడి తోలుగా అమ్మగారు యశోదమ్మ గారిది రేవతి వీరందరికీ కూడా రాహు బాధ ఉంటుందండి ఆ బాధతో ఆరోగ్య భంగం ఏర్పడుతుంది పునర్వసు చిత్ర ఉత్తరాషాఢ రేవతి నక్షత్రం వారు వీరు శివనామ స్మరణము సర్ప సదాశివ అభిషేకము చేసినందువల్ల వీరికి నివారణ జరుగుతుందండి తర్వాత మీ అందరికీ పదే పదే శుభపుర్తునామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరి పోషణతో మనందరం ఈ పూజ చేస్తున్నటువంటి మన దేవాలయం మీ అందరి సహాయంతో నిర్మాణం అవుతున్నటువంటి రాజగోపురం పనులు బాగా జరుగుతున్నాయండి ఇంకనూ మీ అందరి సహకారం కావాలి ఈ రోజు నుంచి రేపటి వరకు అఖండ రామాయణ పాట జరుగుతున్నది రేపు సీతారాముల కళ్యాణం జరుగుతుంది మీ అందరూ తప్పకుండా మీ ఇంట్లో పెళ్లిలాగా రావాలి 10 గంటల నుంచి 12 గంటల వరకు మన దేవాలయంలో విశేషమైనటువంటి మహోత్సవం జరుగుతుంది రావాలి అదేవిధంగా 16వ తేదీని హనుమత్ జయంతి కాబట్టి ఆ రోజు సాయంత్రం మనం సంఖ్య చెప్పలేము దొరికే విధంగా లక్ష తవర్మాగులు పూజ చేయాలని చెప్పి సంకల్పం చేశాము గత 2 సంవత్సరాలు మీ అందరి సహకారంతో చేస్తున్నాము అది సాయంత్రం 6 గంటల నుంచి 6 నుంచి 7 గంటల వరకు మన దేవాలయంలో జరుగుతుంది తమాలపత్ర వచ్చిన తర్వాత 108 సార్లు హనుమాన్ చాలీస సామూహికంగా పారాయణ రామ పరివారాన్ని హనుమంత్ వాహనం మీద తిరువీధి ఉత్సవం జరుగుతుంది ఆ రోజు కూడా మీరు కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో దేవాలయానికి చేసి సోమవారం సేవలో పాల్గొనాలని దేవాలయం తరపుని మీ గురువు గారుగా మీకు అందరికీ ఆశీర్వాదం చేస్తూ విన్నకమండి అదేవిధంగా మన అదృష్టం కలది 7 కొండల వారు నివసించినటువంటి తిరుపతి దివ్యక్షేత్రం నుంచి మనకి దేవాలయ కమిటీ వారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుండగా ఇచ్చేసినటువంటి తమ్ముడు శ్రీకాంత్ పూజారి గారు కూడా మనకి విచ్చేశారు ఆయన తెలుగువారు మీ అందరూ కూడా మీ సహాయ సహకారాలు మీకు ఏమిటి కావాలి ఉమ్మత్తారా లేకపోతే సలహాలా లేకపోతే ఏదైనా మీకు సమస్య ఉన్నా ఏదన్నా మీరు ఆయనతో సంప్రదించాలి ఆయన్ని మనం 10 కాలాలు వాడికి ఉంచే విధంగా తెలుగు సందర్భాలు మీ అందరూ కూడా సహాయం చేయాలి చదువుకున్న వాళ్ళు ఆచారంతో ఉన్న వాళ్ళు మనకు తక్కువగా లభిస్తారు మీ అందరికీ తెలుసు ఉన్నవాళ్ళు మనం జాగ్రత్తగా పోషించాలి ఆ పోషించే బాధ్యత మీ అందరి మీద ఉంది మీ అందరిని ఉద్దేశించి శుభాకాంక్షలు తెలుపమని మన పూజారి గారు మాండూరి శ్రీకాంత్ పూజారి గారిని కోరుతున్నప్పుడు వారు వారి సందేశాన్ని తెలియజేస్తూ మీకు ఆశీర్వాదం చేస్తూ య సర్వదివ్య మంగళగ్రహాన్ని రామోడు జన్మ శ్రీయకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ భక్తులకు నమస్కారం అండి నేను కొత్తగా వచ్చాను అర్చకుడుగా టీఎస్వి హిందూ టెంపుల్ కల్చరల్ టెంపుల్కి మీ అందరి సహకారం నాకు కావాలి
దానికి బోనాకృతిని రావాల్సిందిగా కోరుతున్నాం.